హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో. సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను పూజా ఐటమ్స్ కొన్నానండి. అవి చాలా బాగున్నాయి, అందరికీ కూడా చూపెడదామని, మీకు కూడా కావలసిన వాళ్ళు కొనుక్కుంటారని నేను పెడుతున్నాను. అందరి ఇళ్లలో కామాక్ష దీపం అని, అష్టలక్ష్మి దీపాలని ఉంటాయి కదండి, అలాగే నాకు విఘ్నేశ్వరుడు చాలా నచ్చింది. ఈ సంక్రాంతి రోజు నేను విఘ్నేశ్వరుడి దీపారాధన చేద్దామనుకుని కొన్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా కొనుక్కోండి. ఇది వచ్చేసి ధూప్ స్టిక్కు వాడుకోవచ్చు అండి, చిన్న దీపారాధనకు వాడుకోవచ్చు. ధూప్ స్టిక్ ధూపం అది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రాస్ది కాబట్టి నాకు చాలా నచ్చింది. చిన్న దీపం కూడా వెలిగించుకోవచ్చు, ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు, క్యాండిల్ కూడా వెలిగించుకోవచ్చు అండి. ఎలా వాడుకున్నా కూడా షోపీస్ లాగా కూడా చాలా బాగుంది. నాకైతే నేను దేవుడి మందిరంలో ధూప్ స్టిక్ పెట్టుకోవడానికని తెచ్చుకున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా కొనుక్కోండి. సనత్నగర్ ఫ్యాక్టరీలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి, నేను రీజనబుల్ రేట్లో వచ్చినాయి కొనుక్కున్నాను. ఇది ఆసనం వచ్చేసి ఎంత బాగుందోనండి, చిన్న దాంట్లో అయినా డిజైన్స్ అనేది చాలా బాగా చేశారు. ఇది డిజైన్ వల్ల నాకు చాలా నచ్చింది. మనం ఏ దేవుడిని పూజ చేసుకున్నా అదే, ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని మనం ఈ ఆసనం వేసి కూర్చోబెట్టి పూజ చేసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుందండి. సంక్రాంతి పండుగ అనగానే కొత్త వస్తువులు ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా, అలాగే నేను ఈసారి మాత్రం విఘ్నేశ్వరుడిది కొనుక్కున్నానండి. ఎందుకంటే నాకు విఘ్నేశ్వరుడిది కొనుక్కోవాలని ఎప్పటి నుండో ఉండింది, ఈసారి నా కోరిక నెరవేరింది. విఘ్నేశ్వరుడు దీపారాధన ఈ విధంగా ఆసనం మీద నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ కూడా సంక్రాంతి చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీకు కూడా నచ్చిన వస్తువులు కొనుక్కోండి తప్పకుండా సంక్రాంతికి. అందరూ సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.